Namaste Chandana, welcome to Great Antra. Mantapatu Naru, Senior Political Analyst, J.R. Maharshigar. Namaste sir. Namaste Jananagaru. Sir, actually, Amaravati Inner Ring Road case vishayamlo Lokeshni Padnalga Ninditudiga Perkonar. Iti Anni Wohaganali, Vandi Matalu Windu Hunte, Arrestu Jarutundemo anade Ekuga Vinpisunadi, Jariga Kasal Ekugan Pisune. Yen Tokavela arrest Aite, Parsitil allowed Antaru. Arrest to Okavela Kadu, arrest outer. Okay. I doubt leather. E case carpet in go case, a case carpet in go case. Of course, the swell power true and untai court to procedures untai. Court to procedures unapatiki, bail any at the time but they would Chandrababu Visham on Bustunanga, but I got bail together. Katu Lokeshmi the Petina Casolo, Balamenta, Balahina Tinto, Adi Manakinka. Clarity లేదు ఇదేనా ఇంకా పెడతారు అనేది అయితే వీటన్నిటిని మనం ఒకసారి పరిశీలించి ఒకసారి ఆలోచిస్తే బేసిక్ గా లోకేష్ తన పోరాట గుణాన్ని పోగొట్టుకున్నాడు ఒక లీడర్ అంటే ఏంటి ఒక ఇప్పుడు మనం సినిమాల్లో మనం హీరో విలన్ ని కొడుతూ ఉన్నప్పుడు మనం చప్పట్లు కొడతాం మనకి ఏదో ఉత్సాహం వస్తుంది ఎందుకు ఉత్సాహం వస్తుంది ఆ పని మనం చేయలేం కాబట్టి మన ఇంటి పక్కనే విలన్ ఉన్నా మనం ఏం కొట్టలేం అతను సార్ నమస్తే సార్ అని వెళ్ళిపోతాం కానీ మనకు సినిమాలో ఒక విలన్ ని హీరో కొడుతున్నప్పుడు మనకు హీరోని మనం ఎందుకు ఇష్టపడతాం అంటే అతనిలో ఉన్న పోరాట లక్షణం ఫైటర్ క్వాలిటీస్ ఉంటాయి ఎవరికైనా అంటే ఒక రాజకీయ నాయకుడికైనా ఒక సినిమాలని సినిమాల పక్కన పెడితే ఒక నాయకుడు ఒక గ్రూప్ కు నాయకుడు ఒక రాజకీయ నాయకుడు ఒక పార్టీకి నాయకుడు అనే అతనికి బేసిక్ గా ఉండాల్సిన లక్ష్యం ఏందంటే వ్యూహాలు ఇవన్నీ ఈ సాంప్రదాయిక పద్ధతులు అన్నీ అది ఓకే కానీ పోరాటం ఉండాలి ఒక సంఘర్షణ గాని ఒక టఫ్ టైం వచ్చినప్పుడు ఒక క్రైసిస్ వచ్చినప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలి దాన్ని మనం ఎలాగైనా సరే ముందుకు దూసుకెళ్ళాలి కేవలం తెలివి ఒకటే కాదు జనానికి ఏం కనిపిస్తది నీ తెలివితేటలు నీ ఢిల్లీలో నువ్వు లాబింగ్ చేసినా నేను సుప్రీంకోర్టు లాయర్లు గెలిచినా జడ్జీలు గెలిచినా ఇంకోర్టును గెలిచినా అనేది జనానికి అవసరం లేని పని నువ్వు 15 రోజులుగా ఆంధ్రప్రదేశ్లో లేకుండా పోయావు నువ్వు ఉండాల్సింది విజయవాడలోనో రాజమండ్రిలోనో ఏది కాకపోతే నీ పాదయాత్ర ఆల్రెడీ ఒకటి ముందుకు వెళ్తూ ఉన్న పాదయాత్రని బ్రేక్ ఇచ్చావు కాబట్టి అక్కడ నుంచి పాదయాత్రని స్టార్ట్ చేసుకుంటూ నువ్వు ముందుకు వెళ్ళి నీ వాదన జనానికి చెప్పుకో ఉండాలి నీ వాదనని జనానికి మీ నాన్నని ఎందుకు అరెస్ట్ చేశారు అక్రమమా సక్రమమా రాజకీయ కక్ష ఇంకోట అనే దాంతో జనాన్ని నువ్వు కన్విన్స్ చేయాలి జనానికి చెప్పాలి ఆ పని చేయకుండా నేను పోయి నేను లాబింగ్ చేస్తానని ఢిల్లీలో కూర్చున్నాడు అక్కడే పోరాట లక్షణాన్ని అతను పోగొట్టుకున్నాడు ఎందుకు పోగొట్టుకున్నాడంటే అతనికి పోరాటం తెలియదు అతను షార్ట్ కట్లో వచ్చాడు అతను హోరాహోరీ ఒక పెద్ద యుద్ధం చేసి ఆ యుద్ధంలో గెలుచుకున్న ప్రాపర్టీ కాదు అది ఆ యుద్ధంలో గెలుచుకున్న రాజ్యం కాదు అది తండ్రి వారసుడుగా ఆయన ఎమ్మెల్సీ అయిపోయి మంత్రి అయిపోయి ఒక 5 ఏళ్ళు ఉండి 5 ఏళ్ల తర్వాత అధికారం పోతే ఈ అధికారం పోయిన తర్వాత ఏదో పాత పద్ధతులు ఏవో ఉంటాయి కదా పాదయాత్ర చేసేస్తే జనమంతా మనల్ని చేతులు ఊపేస్తారు మనం ఏదో ఆయా నియోజకవర్గాల్లో వాళ్ళు వీళ్ళు వైసీపీ వాళ్ళు ఎండగట్టి తిట్టి ఆరోపణలు చేసి అవి చేసి ఇవి చేసి ఈ జన ఇమేజ్ని మనం పొందేస్తాము మనం ఒక నాయకుడిగా ఎదిగిపోతాం అనుకున్నాడు ఆయన అన్నీ ఆయనకు అనుకూలంగా ఎందుకుంటాయి ఒక టఫ్ టైం వచ్చింది టఫ్ టైం వచ్చిన అంటే ప్రత్యర్థులు కూడా అనేక ఎత్తుగడలతో ఉంటారు కదా ప్రత్యర్థులంతా కూడా ఇప్పుడు జగన్ లాంటి గట్టి ప్రత్యర్థి ఎలా ఉంటాడో ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు సరే రా బాబు రా పాదయాత్ర చేయి అవి చేయి ఇవి చేయి చూద్దాం నీకు జనంలో ఏం మైలేజ్ ఉందో అని ఆయన కూల్గా చూస్తూ ఇప్పుడేమో ఈ కేసులన్నింటినీ బయటికి తీసి తండ్రిని జైల్లో పెట్టాడు రేపు కొడుకును కూడా జైల్లో పెట్టచ్చు ఎందుకంటే బెయిల్ రావచ్చు ఏమైనా జరగచ్చు కానీ ఈ మొత్తం ఎపిసోడ్లో తెలుగుదేశం పార్టీ నైతిక స్థైర్యం కానీ తెలుగుదేశం పార్టీ మనోబలం కానీ తెలుగుదేశం పార్టీ తన ఒక కార్యక్షేత్రాన్ని విస్మరించడం కానీ ఇవన్నీ మనం అబ్జర్వ్ చేస్తే చంద్రబాబు జైల్లో కూర్చోవడం కంటే కూడా ఎక్కువ నష్టము లోకేష్ వల్లే జరిగింది లోకేష్ అని అతను నాయకుడు ఎవరు ఇప్పుడు వాళ్ళ పార్టీలో నాయకుడు లేకుండా చేసుకున్నారు ఎందుకు చేసుకున్నారు అంటే సెకండ్ గ్రేడ్ లీడర్లు అచ్చెన్నాయుడు అయ్యన్న పాత్రుడు వీళ్ళంతా ఉన్నారు ఇప్పుడు బీసీల పార్టీ చెప్పుకొని తిరిగారు కదా ఇంతకాలము మరి ఏ బీసీ నాయకుడిని మీరు సారథ్యం వహించి అంతగా ఎదుగనిచ్చారు మరి వాళ్ళందరూ కూడా ఎంతోమంది ఉన్నారు కదా భూగోళుడు ఎంతమంది నాయకులు పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్నోళ్ళంతా ఉన్నారు గజపతి రాజు అయితేనేమి యనమల రామకృష్ణుడు అయితేనేమి ఇటు రాయలసీమలో ఉన్న అనేక మంది నాయకులు అయితేనేమి వీళ్ళందరూ ఉన్నారు కదా పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్న నాయకులు ఎవరు కూడా ఒక నాయకత్వం తీసుకోవడానికి కానీ దాన్ని నడపడానికి కానీ సిద్ధంగా లేక ఈ వారసుడు పోయి ఢిల్లీలో కూర్చుంటే ఈయన కోసం ఎదురు చూడడం ఏంటి? ఆయన రాకుండా ఆడ కూర్చోవడం ఏంటి? ఆయన లేనప్పుడైనా కనీసం వీళ్ళు రావడానికి కూడా ధైర్యం చేయట్లేదు. ఫైటర్ కాదు కదా నువ్వు, నువ్వు వ్యూహకర్త అని నువ్వు అనుకుంటున్నావు, కానీ జనం నిన్ను ఇతను ఫైటర్ కాదు, ఇతన్ని నమ్ముకుంటే మనం మునిగిపోతాము, ఇతను పార్టీని నడపలేడు, ఇతను మామూలుగా సజావుగా ఏదో జనం ఓట్లు వేసేస్తే అంటే మనకు మామూలుగా ప్రభుత్వ వ్యతిరేకతతో గెలిచిపోతామని ఒక పిచ్చి నమ్మకం ఒకటి ఉంటుంది సహజంగా. అంటే ప్రభుత్వానికి ఎన్నో కొన్ని కొంత వ్యతిరేకత కూడా ఉంటుంది, అది నిజమే. ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా సరే ఏ దేశంలో అయినా సరే ప్రభుత్వం తను చెప్పిన మాటలన్నీ చేయలేదు కాబట్టి కొంత వాళ్ళకి వ్యతిరేకత ఉంటుంది. ఈ వ్యతిరేకతతోనే మనం గెలిచిపోతాము అని ఒక భ్రాంతిలో ఉంటారే వీళ్ళందరూ, దెబ్బతింటారు వీళ్ళందరూ కూడా, ఇబ్బందులు పాలవుతారు. ఇప్పుడు కూడా తెలుగుదేశం వాళ్ళు జగన్కి ఏదో వ్యతిరేకత ఉంది, మేము గెలిచిపోతాం, మేము గెలిచిపోతామనే మూడులోనే ఏదో సింపతి వచ్చేస్తుంది, చంద్రబాబు లోకేష్ని అరెస్ట్ చేస్తే కూడా సింపతి వచ్చేస్తుంది, లేదా బ్రాహ్మణి గారు ఆమె భువనేశ్వరి గారు వచ్చేస్తారు రోడ్లు మీ సింపతి వచ్చేస్తుంది, ఇట్లా భ్రమల్లోనే ఉన్నారు వాళ్ళు. ఈ భ్రమల నుంచి బయటికి వచ్చి ఒక పోరాటం చేసే ఒక గుణాన్ని, పోరాటం చేసే నాయకుల్ని, పోరాటం చేసే లక్షణాలని వాళ్ళు పెంపొందించుకోకుండా, వాళ్ళు దాన్ని తీసుకోకుండా ఈ మూర్ఖపు పాత పద్ధతుల్లోనే ఇంకా రాజకీయాలు నడుస్తున్నాయి అని ఒక భ్రమలో కనుక చిక్కుకుంటే వాళ్ళని ఎవరు కాపాడలేరు. జగన్ చేయాల్సిన హాని ఏమీ లేదు, వాళ్ళకి వాళ్ళే హాని చేసుకుంటున్నారు. సార్, ఇప్పుడు ఇక్కడ ఉన్న ఊహాగానాలు ఇవన్నీ అయితే ఆయన ఎక్కడున్నా, అది బొంబాయిలో ఉండొచ్చు, లేకపోతే ఢిల్లీలో ఉండొచ్చు, ఇంకెక్కడైనా ఎక్కడున్నా వేస్టే కదా ఆయన పార్టీకి. చూస్తూ ఉంటారు కదా, అయితే అరెస్టు తప్పదు అనే విషయం ముందుగానే తెలుస్తుంటే ఇప్పటి నుంచే కొంచెం యాంటిసిపేటరీ బెయిల్స్ ఇలాంటి వాటికి చూసుకోవడం, ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారా, లేకపోతే చంద్రబాబు గారిని బయటికి తీసుకొచ్చే జాగ్రత్తల్లో ఉన్నారు? అవునమ్మా, ఒక కేసులో బెయిల్ తెచ్చుకుంటారు, ఇంకో కేసు పెడతారు, ఇంకో కేసులో కూడా బెయిల్ తెచ్చుకుంటారు, ఇంకో కేసు పెట్టి రిమాండ్ విధిస్తారు, ఇంకో కేసు పెట్టి రిమాండ్ విధిస్తారు. అలా అన్నీ వాటికి సిద్ధపడి ఉండాలి, లీగల్ ప్రొసీజర్స్కి సిద్ధపడి ఉండాలి. ఇంతకాలము చంద్రబాబు గారు ఏదో స్టేలు తెచ్చుకొని ఆ కేసులు ఈ కేసులు పెండింగ్లో పెట్టుకొని ఉన్నారంటే అప్పుడు కాలం కలిసి వచ్చింది, కొన్ని జరిగాయి, కొన్ని జరుగుతాయి కొంతకాలం. అన్ని కాలాలు మనవి కావు, అన్ని కాలాలు మనకే ఉండదు కదా. ప్రకృతి పగలు రాత్రి ఉంటుంది కదా, పగలు వెలుతురు ఉంటుంది, రాత్రి చీకటి ఉంటుంది. నీకు నేచర్లోనే ఈ ద్వంద్వ గుణం ఉంది. ప్రతి మనిషి కూడా ఒక వెలుతురుని ఒక చీకటిని చూసి తీరాలి, వేరే దారి లేదు. అంటే వెలుతురు చీకటి అంటే ఇక్కడ ఏమిటంటే అర్థము, మనకు అనుకూలంగా ఉన్నటువంటి ఒక కాలం ఉంటుంది రాజకీయ, ముఖ్యంగా రాజకీయాల్లో గెలుపు ఉంటుంది, ఓటమి ఉంటుంది. గెలిచినప్పుడు మనంత తోడు లేడు అనుకొని ఓటమి వచ్చినప్పుడు మాత్రం ఫైటింగ్ గీటింగ్ చేయకుండా అన్ని ఆయుధాలన్నీ పక్కన పడేసి అదేలే వాళ్ళు ఎలాగో జగన్ వ్యతిరేక ఓటు ఉంది కాబట్టి దాంతో మేము గెలిచిపోతాము, మనకు అనుకూల ఓటు సంగతి దేవుడు అరుగు అనుకొని కూల్గా కూర్చోవడం వల్ల ఆ పార్టీ ఒక రకమైన సూసైడ్ అటెంప్ట్. అది వాళ్ళు అనుకోవచ్చు, 40 ఏళ్ల పార్టీ, ప్రతి ఊర్లోనూ ప్రతి నియోజకవర్గంలోనూ మాకు నాయకులు ఉన్నారు, మా పార్టీ అధ్యక్షులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు అని అనుకోవచ్చు. అనుకోవడం వేరు. ఎప్పుడైతే ఒక నియోజకవర్గంలో ఇద్దరు నాయకులు ఉన్నారనుకోండి, వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు మనల్ని ప్రొటెక్ట్ చేస్తారు, మనల్ని కాపాడుతారు అనే నమ్మకం ఉన్నప్పుడు కార్యకర్తలు కూడా వీధుల్లోకి వచ్చి తమ వంతు పోరాటం చేస్తారు. అయ్యో వీళ్ళే పారిపోతారు, నాయకులే పారిపోతారు, వీళ్ళతో మనం ఏడ పడదాం అయ్యే కథ కాదు. మనం మామూలు కార్యకర్తలు మన స్థాయి అంతా నాయకులకే పట్టినప్పుడు నాయకులే అడ్రస్ లేకుండా పోయినప్పుడు మనకెందుకు అనే మూడు వచ్చింది అనుకోండి, ఇంకంతే. ఇంకా ఆ పార్టీ అంటే పార్టీకి ఒక యంత్రాంగం ఉండాలి కదా. జనము ఓట్లు మీకేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళకేసేవాళ్ళు ఉంటారు, కానీ ఒక ప్రాపర్ ఇది జరగాలి కదా. మీరు ఏమిటని చెప్పుకోవడానికి, మీరు వస్తే ఏం చేస్తారని చెప్పుకోవడానికి రకరకాల వ్యూహాలు ఉంటాయి రాజకీయాల్లో. ఇవన్నీ కూడా చంద్రబాబు అక్కడ లోపల కూర్చునేసరికి మొత్తం కొలాప్స్ అయిన పరిస్థితి తెచ్చుకున్నారు. సార్, మనం నిన్ననే మాట్లాడుకున్నాం ఏది, పాదయాత్ర మళ్ళీ మొదలు పెడతారనే ఊహాగానాల గురించి. మరి అది జరుగుతుందంటారా, జరగదా? ఆయన నేరుగా ఆంధ్రప్రదేశ్కి వచ్చి పాదయాత్ర స్టార్ట్ చేసేయాలి. పాదయాత్ర మధ్యలో ఈ కేసులు, ఈ బెయిళ్ళు ఇవన్నీ ఉంటాయి, లేదా అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేస్తే కనీసం జనంలో ఉండగా అరెస్ట్ చేశారు అనే ఒక ఇదన్నా దక్కుతుంది అతనికి, మర్యాదన్నా దక్కుతుంది. ఆ మర్యాద కూడా దక్కకుండా ఆయన ఢిల్లీలో కూర్చొని ఢిల్లీలో అరెస్ట్ చేశారు అనుకోండి, ఏమవుతుంది? దొంగని పట్టుకున్నట్లు. ఏదో ఆయన్ని కేసులో పోయి అరెస్ట్ చేసినారు ఒక నాయకుడుగా కాకుండా. ఇప్పుడు వాళ్ళ నాన్న నంద్యాలలో సభకు వెళితే అక్కడ అరెస్ట్ చేశారంటే ఓకే, జనం మధ్యన అరెస్ట్ అయ్యారు ఆయన. ఈయన కూడా అట్లా జనం మధ్యన పాదయాత్ర చేస్తున్నావు, నీ వాదన ఏదో చెప్పాలి కదా. నువ్వు ఒక రాజకీయ వారసుడు, అసలు ఈ వారసత్వంతోనే వచ్చింది ఈ సమస్య అంతా. Chandrababu Tanaku Detaina Naikulni Party Mukyamunako and Konipa Detaina Naikul and Katayar Cheskuni Unte, Iroji Gatuchundeza. Yantasepu, Lokesh Okade, Adagali, Lokesh Okade, Varasudu, Natarwata Party Nadipi, the Lokesh Matrame, Anukodam Valla, Lokesh Ki Yevidya Nerpaledaina. Location Kayalam shortcut to the Chesi, Ala Kuchulo, Kuchuva, Kunadapa. Crisis was the crisis management to disaster management, so even the Bolodunta, Chala Vishal, Vitini, even airplay, the Chakravi, Bait Kalavalo, Lokesh Kanis, Hanumatramud and airplay. If Chandrababu, Chakravi, Lurkuna, I know by Kuchi, the end of the Lidu. In a year, Matram, Yasaro, Kauta, a party, Ye Madhya Kalamlo, Lokesh Chesna, the Nastam, Obergil. Sir, if you have Prakarmalachiste, Nain Gatalo Vinade. Actually, TDP summoning Chedanama, Em Jargalana, Em Chayalana, Ili Lokesh Karnakalaval and Chepi Vinavalam, and Apudanta in Chasen the even age call at the Vera and H Kunara. Pudu, Manakadikara, Monapude movement, Manachutu, Vandalaman, the Bajana Perlu, Manamadu, Maduguluti, Varlu, Rakarkala, Valanta, Untar Manchutu, Manakanukulo, Maina Shatru, Valanta. All Mitrul and Manakuntam. All Mitrul Manakanta, Adikara, Munapudu, Manachutu, Natirutuna, Alu Pogre, Alu, Vile, Manavalu, Anakodam Radu, Rape, Manamida, Rajakianga, Daddy, and Bautika Daddy, Rajakianga, Daddy, Vidana Paranga, Dadulu, Ila Kesulu, Ila Aneka Vaina, Vivahara, Alu, Vibina Vaina, Parisitul Chutumutina Pudu, Ah Parisitul Manam, Yala Baitikra, will live near Peru. ఈ చుట్టూ ఉన్న భజన చేసే వాళ్ళ వల్ల ఏమంటంటే ఏమీ నేర్చుకోము మనం మనకు వచ్చింది కూడా పోతుంది చంద్రబాబు జీరో నుంచి స్టార్ట్ అయినప్పుడు కాబట్టి ఆయన ఏదో ఫైట్ చేసి సరే ఆ ఫైట్ న్యాయమా ధర్మం అనేది పక్కన పెట్టండి ఎన్టీఆర్ గారి పార్టీని ఆయన లాక్కోవడం న్యాయమా ధర్మం అనే పాయింట్ మనం పక్కన పెడితే ఆయన ఈ స్థాయికి రావడానికి ఏదో ఒక పోరాటం చేశాడు ఒక పార్టీని నడుపుకునే దానికి ఏదో అవస్థలు పడ్డాడు ఇతనికి ఏమీ లేదు కదా ఊరికి ఇప్పుడు ఊరికి వచ్చి మనకు పిత్రార్జితం లాగా మనకి భూములు ఆస్తులు వచ్చినట్టుగా ఆయనకు పార్టీ వచ్చింది ఈ పార్టీ వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడు ఆయన ఏమి నేర్చుకుంటాడు ఏమీ నేర్చుకోడు ఏమీ నేర్చుకోదు అనే ఫలితమే ఆయన ఢిల్లీ పర్యటన ఓకే సార్ మరిన్ని డీటెయిల్స్ మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం థాంక్స్ థాంక్యూ అమ్మా